Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వంగ గీతకు జగన్ కీలక పదవి, చంద్రబాబు పవన్ ఫిక్స్. ఏపీ ఎన్నికలలో పిఠాపురం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ పోటీలో ఉన్నారు. వైసీపీ నుంచి పోటీ చేస్తున్న వంగ గీతకు మద్దతుగా జగన్ ప్రచారం చేశారు. ఎన్నికలలో తన చివరి ప్రచార సభలో పిఠాపురం వేదికగా జగన్ సంచలన ప్రకటన చేశారు. వంగ గీతను గెలిపిస్తే దక్కే పదవి గురించి స్పష్టత ఇచ్చారు. పవన్ పైన కీలక వ్యాఖ్యలు చేశారు. అంతకుముందు వంగ గీత తన గెలుపు పైన ఉద్వేగానికి లోనయ్యారు. ముఖ్యమంత్రి జగన్ పిఠాపురం వేదికగా కీలక అంశం వెల్లడించారు. పిఠాపురంలో వంగ గీతను గెలిపిస్తే తన కేబినెట్లో డిప్యూటీ సీఎంగా అవకాశం కల్పిస్తానని ప్రకటించారు. జగన్ ప్రభుత్వంలో గత 5 ఏళ్ల కాలంగా కాపు వర్గానికి డిప్యూటీ సీఎం పదవి గోదావరి జిల్లాలకే అవకాశం ఇచ్చారు. ఇప్పుడు వంగ గీతకి ఇస్తానని చెప్పుకొచ్చారు. పవన్ వ్యవహార శైలిపైన విమర్శలు చేశారు. చంద్రబాబు చేసే ప్రతి మోసం వెనుక పవన్ ఉన్నారని చెప్పుకొచ్చారు. ఇలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ఎవరికి మేలు జరుగుతుందనేది ఆలోచించాలని జగన్ సూచించారు. చంద్రబాబు సాధ్యం కాని హామీలు మేనిఫెస్టోలో ఇచ్చారని ఆరోపించారు. చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తూ ఉంటే మహిళలు రైతులను పొడిచేందుకు పవన్ కత్తి అందిస్తున్నారని విమర్శించారు. ఎమ్మెల్యే అయితే ఎవరికి న్యాయం చేస్తారని ప్రశ్నించారు. దత్తపుత్రుడిని నమ్మే పరిస్థితి ఉంటుందా అని నిలదీశారు. 5 ఏళ్లకు ఒకసారి భార్యను నమ్మే ఈ వ్యక్తి గురించి ఆలోచన చేయాలన్నారు. ఒకసారి చేస్తే పొరపాటు, రెండవసారి చేస్తే గ్రహపాటు, నాలుగోసారి చేస్తే అలవాటు కాదా అని ఆలోచించాలన్నారు. ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఎవరైనా పోయి పని అడగగలరా అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురంలో ఓటు వేస్తే ఈ మనిషి ఇక్కడ ఉంటారా అంటూ జగన్ ప్రశ్నించారు. జలుబు చేస్తే హైదరాబాద్ వెళ్ళిపోయారని ఎద్దేవా చేశారు. భీమవరం గాజువాక అయిపోయింది, ఇప్పుడు పిఠాపురంకు వచ్చారని చెప్పుకొచ్చారు. గీతను డిప్యూటీ సీఎం చేస్తానని ప్రకటించడం ద్వారా జగన్ వ్యూహాత్మకంగా చంద్రబాబు పవన్ను ఫిక్స్ చేశారు. పవన్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం లేదని గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యలపైన జన సైనికులు మండిపడ్డారు. పవన్కు కూటమి గెలిస్తే ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారనేది ఇప్పటి వరకు చంద్రబాబు నుంచి స్పష్టత రాలేదు. ఈ సమయంలో పవన్ పైన గెలిస్తే వంగ గీతకు డిప్యూటీ సీఎం పదవి ఇస్తానని చెప్పడం ద్వారా పవన్కు మద్దతుగా నిలుస్తున్న వారిలో పోలింగ్ వేళ ఆలోచన కలిగేలా జగన్ వ్యూహాత్మకంగానే ఈ ప్రకటన చేసినట్లు స్పష్టమవుతోంది.